సో కొంతమంది ఏంటంటే అంటే డబ్బుల కోసం చేస్తున్నారు ఇదంతా ట్రస్ట్ అనే విన్నాం సో దానికి ఏం చెప్పారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏం చెప్తాను తెలుసా డబ్బులు అయితే ఇప్పుడు వద్దు నాకు ఫస్ట్ రండి మీరు చూపించుకోండి మంచిగా అయినాకనే నాకు ఇవ్వండి మనీ అప్పటిదాకా నాకు మనీ కూడా వద్దని అని చెప్పిన నేను ఇప్పటివరకు వచ్చిన వాళ్ళకి అట్లా మనీ తీసుకునేదాన్ని అయితే నేను టోకెన్ పెట్టి మరీ నేను ఉద్ది చేస్తుండే అది తప్పు ఎందుకంటే ఫస్ట్ నేను ఒకటి చెప్తాను మీకు మంచిగా అయినాకనే నన్ను నమ్మి నాకు పెట్టండి అంతవరకు పెట్టకండి వద్దు అని చెప్తాను సో అందరికి అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి సాల్వ్ అయిందా ఇంకా కూడా సాల్వ్ అవ్వాలో ఎవరు ఉన్నారు సాల్వ్ అయిందా అంటే ఇంకా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఇప్పటివరకు వచ్చి వాళ్ళు అనుకున్నది అయితే నాకు పెట్టినాను అనమాట అంటే నీకు ఇది పెడతా మంచిగా అవుతుంది అది పెడితే మంచిగా అయితే అంటారు కదా ఒక ఆమెకి నీ కాలేజ్లో ఈ కాలేజ్లోనే వస్తుంది సీట్ అంటే అదే కాలేజ్లో వచ్చింది యాజ్ ఇట్ ఈస్ వస్తే ఆమె వచ్చి నాకు మనీ ఇవ్వడం జరిగింది అలా నేను ఏంటంటే ఫస్ట్ తీసుకోను నేను చెప్తున్నా మీకు అయినాకనే నాకు ఇవ్వండి అని చెప్తాను నేను ఓకే అంటే నిజంగా అంటే దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారని అందరికీ తెలుసు బట్ ఈ రోజుల్లో కూడా ఇలా మనుషుల మీదకి వచ్చి అంటే వాళ్ళ బాధల కోరికలు తీర్చే తీరుస్తారు అని ఉన్నారట నమ్మచ్చా నేను నమ్ముతా ఎందుకంటే మా ఇంట్లో ప్రతి ఒక్కటి రోజు అనుకూలంగా ఉందంటే అది నాకు అమ్మవారు వచ్చే అనుకూలంగా ఉంది ఎందుకంటే ఆమె ప్రతి సెకండ్ మా ఇంట్లో ఏం జరగబోతుంది ఏంటని అట్లా ఏందా వేసి చెప్పడము అలా ఏదైనా కానీ ఆమె చెప్పడం వల్ల నాకు జరిగింది ఇప్పటివరకు నేను వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను కదా నా ఇంట్లో ఆమె చెప్పింది ప్రతి ఒక్కటి కరెక్ట్ అవ్వకుంటే వచ్చింది ఏది మిస్టేక్ అవ్వలేదు అంటే అందరు చెప్తారు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ మీరేంటి అంటే చాలా చిన్న ఏజ్ లో ఇలాంటివి ఫేస్ చేస్తారు కదా మీ లైఫ్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా లైఫ్ ఏం లేదు ఇలానే నేను అమ్మవారిని నమ్ముకుని బతుకుంటా ఆమె నమ్ముకున్నప్పుడు ఆమె ఖచ్చితంగా ఒక దారి అనేది చూపించడం జరుగుతుంది సో నేను చదువు చదువుకుంటున్నా ఇక్కడ ఇవి ఇవి చేస్తున్నా ప్రతి దాంట్లో ఉన్నా నేను ఇంకంతా అమ్మవారి మీద ఇచ్చి పెట్టిన ఆమె ఏ ఏ రోడ్ ఇస్తే నేను ఆ రోడ్కి వెళ్ళిపోతాను అండ్ ఇన్స్టాలో కూడా చూసుకుంటే ఎక్కువగా అమ్మవారు పాటలు కూడా ఎక్కువగా అండ్ ఫోక్ సాంగ్స్ కూడా ఈ మధ్య రీసెంట్గా సాంగ్ కూడా రిలీజ్ అయింది సో ఏంటంటే మొత్తం కంటెంట్ అంతా అమ్మవారి మీదే వెళ్తుందా నేను ఎట్లా అంటే ఇప్పుడు ఫోక్ అయినా కానీ ఎట్లా చేయాలనుకుంటున్నా అంటే పక్కన ఎవరు లేకుండా సింగిల్గా జానపదం లాగా చేయాలనుకుంటున్నాను అండ్ వరకు అయితే నేను తీసింది అయితే ఇప్పుడు మనకి కొత్తగా కూడా వచ్చింది నిండు కుంకుమని జగల్ల రూపం రోజుకొక అవతారం సాంగ్ అయితే వచ్చింది సో దాన్ని కూడా చాలా దాన్ని కూడా చాలా స్పెషల్గా తీసిన ఎలా అంటే తొమ్మిది రోజులు అంటే తొమ్మిది అవతారాలు ఎలా ఏ అవతారంకి ఏం వస్తుంది అని చెప్పేసి అర్థంతో తీసిన సాంగ్ కూడా సో అలా ఫస్ట్ నేను అంతా డిసైడ్ అవుతా సాంగ్ ఏ అర్థం ఏంటి అని డిసైడ్ అయినాక నీట్గా అది చూసుకొని నా సొంతంగా నేనే పాడుకొని తీస్తా సాంగ్ సింగర్ కూడా మీరే కదా సో ఈ సాంగ్ ఒక్కసారి పాడదా ఆ పాడతా ఇంకో ట్రెండింగ్ లో ఉంది తర్వాత పాడదా నిండు కుంకుమని జగల్ల రూపం పచ్చని సీరా పై నిండ మెరిసెరా జమిడి గము తల్లు నీగా ఒకే కళ్ళు జగమంత నిండే మా తల్లి చూడరా శోకాలు 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 శ్లోకాలు శ్లోకాలు బాపే లోకాల తల్లి ఏడుపాయల దుర్గమ్మ చూడరా బల్లాన్ని పట్టింది బరిసేలు పట్టింది శూలాన్ని గింది సిగాలూగింది సిగాలూగింది కురళీల పోసింది కోరిన వారికి కల్పులు చెప్పింది భవాని తల్లి బయల చూడర బంగారు రథముల బాధలు పాపంగా డుబ్బుల చప్పోడు దనదన డప్పులు కొడుతూ తల్లికి భజనలు జయంగా సింహవాహిని వాహిని సిరిగల్ల తల్లికి చెల్లారమై సమ్మ తోడుగా నిల్వంగా బిడియారి మైసి గరుడ గంగని పాదాలు దాకంగ పలకవే తల్లి పేయ్య నిండంగా బిడియార మైసీకి భక్తుల బోనాలు కొయ్యరామే రామే కళ్ళు మత్తళ్ళు గొల్పంగా నవరాత్రుల రోజుల్లో రోజుకో అవతారం నింగిలో సుక్కలోల చేస్తమే జాగారం నవరాత్రుల రోజుల్లో రోజుకో అవతారం నింగిలో సుక్కలోల చేస్తమే జాగారం ప్రకృతిని కాపాడగా ఎత్తిన అవే అవతారం బాలత్రిపుర సుందరి గారు రూపు చూసి మురిసినం గాజులు పెట్టిస్తమే గాయత్రి దేవి నీకు ఆకలి బాధలు తీర్చ కదిలి రావే అన్నపూర్ణ మహాలక్ష్మి వై మా ఇంట అడుగు పెట్టవే సూపర్ సూపర్ అండ్ అంటే డిగ్రీ చదువుతున్నా కదా సో ఎలా ఉంది స్టడీస్ స్టడీస్ అంటే నేను ఓపెన్ చేస్తున్నా సో ఇంటర్ వరకు కాలేజ్కి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వెళ్ళినా కాలేజ్ కి ఎంటర్ అయిన తర్వాత ఓపెన్ ఓపెన్ చేశారు సో ఎందుకంటే సెకండ్ ఇయర్ కూడా హాఫ్ వరకు వెళ్ళినా ఇంకా ఆ టైం లోనే నాకు అమ్మవారు అని రావడం జరిగింది ఇంకా సెకండ్ ఇయర్ నిండనా సెకండ్ ఇయర్ ఎందుకు అమ్మవారు వచ్చిన తర్వాత ఎందుకు ఆపేసా అంటే నాకు అమ్మవారు రావడం అంటే డైరెక్ట్ రాలేదు మొత్తం ఎలా అంటే చాత గాని సిచువేషన్ లాంట మొత్తం ఎలా అంటే ఈ మాలలు ఉండనదు గాని అట్లాంటి సిచువేషన్లు వచ్చింది అన్నమాట సో ఇంకా మమ్మీ కూడా భయపడి కాలేజ్ కానీ పంపడం జరగలేదు కాదు అంటే నీ మీద ఎవరికైనా కోపం ఉందా కోపం అనేది కాదు అది అంటే ఎందుకు ఎవరో చేతపడి చేశారు చాలా సఫర్ అయ్యావని విన్నా ఎందుకు అంటే కోపము తాపము ఇంకా వాళ్ళకి తెలిసి ఉండాలి కోపం ఉంటే అడగాలి తిట్టాలి ఏమైనా చేయాలి కానీ ఇట్లా చేయడం చాలా మిస్టేక్ అది ఇంకా చేసిన వాళ్ళకి వాళ్ళకి తెలియాలి ఇంకా మనకు కూడా తెలియదు అదే అంటే ఎలా తెలుస్తుంది మనకి ఆ సింటమ్స్ ఏమైనా తెలుస్తాయా అంటే అప్పుడు ఎలా ఉండేనంటే నాకు అమ్మవారు రాక ముందుకు వేరే అమ్మవారు వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పినారనమాట ఇంకా వాళ్ళు చెప్పేది అప్పుడు నేను కూడా ఇంతే అమ్మవారు నిజంగా ఉందా లేదా అని అనుమానపడుతుండే తర్వాత ఒకసారి నేనే చూసుకున్నా ఎలా ఏంటి ఉన్నారా నిజంగా రోజు గమనిస్తే నాకు కంట్ల పడ్డారు అప్పటి నుంచి నేను నమ్మడం జరిగింది ఇంకా అంటే అమ్మవారు రాని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినా నార్మల్ ఇట్లా సిద్ధాంతి వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినా చూపించడం జరిగింది అందరూ అదే ఫామ్లో చెప్తున్నారు సేమ్ ఏదైతే అమ్మవారు నాకు అమ్మవారు వచ్చినా కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవ్వండి వచ్చిన తర్వాత ఇంకేం రాలేదు దానికి ముందు అయితే ఇలా జరిగింది దానికి ముందు చాలా బాధలు పడ్డా అమ్మవారు వచ్చిన తర్వాత మాత్రం నాకు బాధ అనేది ఏమీ తెలియలేదు అంటే ఇప్పుడు ఇలాంటివి ఏమైనా కి చాలా బాధ అనిపిస్తుంది అంటే ఫస్ట్ చెయ్యడం జరిగింది సో వాళ్ళంతా కనం డీప్ గా వెళ్ళలేదు ఇంకా నా దగ్గరకు వచ్చేది వెళ్ళిపోయింది అనమాట మొత్తం మొత్తం మా ఫ్యామిలీకి ఎందుకు ఏం మీ ఫ్యామిలీ అది ఇంకా తెలియదు అంటే ఇప్పటికి కూడా తెలియదా మేమైతే ఇప్పటికైతే అది నాకు తెలుసు మా ఫ్యామిలీకి కూడా నేను చెప్పదలుసుకోలేదు ఎందుకంటే చెప్తే ఏముంది నొల్లి అవుతాయి గొడవలు అవుతాయి వద్దు చెప్పొద్దు ఏదన్నా మనం మనం చూసుకోవాలి అన్నట్టు నేను అడగాలి కదా కరెక్ట్ అంటే ఇప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళది వాళ్ళకి తెలిసి వచ్చి ఉంటారు మనం ఏం జరగలేదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా మాట్లాడుతున్నావు పొరపాటుని ఏదైనా జరుగుంటే అది నమ్మకం నాకు జరగదని నమ్మకం ఎందుకంటే నేను సెవెన్ ఇయర్స్ నుంచి నా భవానికి చేసుకుంటున్నా కాబట్టి ఆమె ఎప్పుడు మా అడుగుల ఉంటుందని నా నమ్మకం జరిగేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేసావా ఇబ్బందులు అంటే ఇంకా టైంలో ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ నేను మా మమ్మీ ఏడుస్తుంది అప్పుడప్పుడు ఇన్ని బాధలు పడ్డా అన్ని బాధలు పడ్డాన్ని ఏడుస్తుంటే కూడా నేను ఇవన్నీ నిజమైనాయా అట్లా ఎందుకంటే ఆ మూమెంట్లో నాకు ఏమి గుర్తు లేవు అప్పుడు అసలు అది చెప్పలేని మూమెంట్ అనమాట నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోయే మూమెంట్ అది మీకు గుర్తున్నాయా ఏంటి కొన్ని జరిగింది జరిగినవి కొన్ని కొన్ని గుర్తున్నాయి అంటే ఏంటి బాడీలో ఏమైనా ఇవనిపిస్తే ఇట్లా అమావాస్య పుణ్యం వస్తే మొత్తం నోట్లో నుంచి మాట రాకపోతుండే ఓకే మొత్తం నోరు ఎంత మాట్లాడి ఎంత గట్టి మాట్లాడినా మాట బయటికి అనేది రాకపోతుండే ఓకే ఇంకా ఇవే జరుగుతుండే ఎప్పుడైనా ఏదైనా కానీ ఇంకా వద్దు ఇప్పటి నుంచి అయినా కానీ నాకు అమ్మవారు వచ్చిన మంచి మంచిగా ఉన్నా అని చెప్పి అన్నీ మర్చిపోయినా అనమాట ఏం కూడా గుర్తు లేదు ఇంకా నాకు ఎందుకంటే అది ఒక గతం అనుకొని ఇష్ట అంటే మీకు ఎలా తెలిసింది సెంటమ్ అంటే ఇలా ఇప్పుడు అలాంటివి జరిగేటప్పుడు ఏండి కొంచెం హెల్త్ బాగాలేదనో లేకపోతే సమ్ ఎక్స్ అనుకుంటాం బట్ ఇలా చేశారే అని ఎలా తెలిసింది హెల్త్ బా చెప్తున్నా కదా అమ్మవారి ఇట్లా వెళ్ళినాము అది హాస్పిటల్ పోయే పోయి కూడా కాదు మాటలు రాకపోతే హాస్పిటల్ పోయి మనం ఏం చేస్తాం అది హాస్పిటల్ పోయే థింగ్ కూడా కాదు కదా సో ఇంక అట్లా చూసుకున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే జనాలను కూడా నమ్మడం అనేది బంద్ చేసేసిన ఎందుకంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు నమ్మిన వాళ్ళే దెబ్బతీస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మనము సేమ్ వేలో వెళ్తాము అట్ ది ఎండ్ వాళ్ళది మొత్తము మాయం చేసేసి మనది బయట పెడతారు అట్లా జరిగింది సో వద్దు ఇవన్నీ అనుకొని ఇంకా మొత్తం ఇప్పుడు అయితే ప్రస్తుతం ఆమె ధ్యానంలోనే బతుకుతుంది ఇంకా